హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. ఈరోజు మీకు ఒక మంచి గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్తో ఉన్న షాప్ని చూపించబోతున్నానండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉంది. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడే అన్ని ప్లాంటర్స్ ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. నా బాల్కనీ గార్డెన్ చూసారు కదండి, అందులో యూజ్ చేసిన పాట్స్, ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఈ షాప్లోంచే తీసుకున్నామండి. అలాగే దీనికి నర్సరీ కూడా ఉంటుందండి పక్కకి, అక్కడ ప్లాంట్స్ తీసుకుంటూ ఉంటాను. చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయండి మనకి, యునిక్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. మన గార్డెన్ డిఫరెంట్గా కనిపించాలి అంటే ఈ ప్లాంటర్స్ యూజ్ చేసుకొని మనము చక్కగా తయారు చేసుకోవచ్చండి గార్డెన్ని. అందుకనే మీకు కూడా ఈ షాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఈ షాప్ ఎక్కడుందంటేనండి, కేపీహెచ్బీ 15th ఫేజ్, గ్రీన్ హిల్స్ రోడ్ అండి. రెయిన్బో విస్తా గేటెడ్ కమ్యూనిటీకి పక్కకి ఉంటుందండి కొంచెము. అదే మా ఏరియాకి దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో ఈ విషయాలతో పాటు ఇంకా వాటర్ చేసుకునేది అంటే, మనం వరల్డ్లో ఎక్కడున్నా కానీ మన ఇంట్లో మొక్కలు ఎప్పుడు నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే అది ఎలా చేసుకోవాలన్నది కూడా మనం ఇక్కడ చూస్తామండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. మనందరికీ ఇది చాలా కామన్ ప్రాబ్లం కదండి. ఆ ప్రాబ్లం తీరటానికి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. మా బాల్కనీ గార్డెన్ అండి ఇది. ఆ గార్డెన్లో నేను యూజ్ చేసిన ప్లాంటర్స్ చూసారా, ఈ షాప్లోంచే నేను కొనుక్కున్నాను అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్లాంటర్స్. అందరూ అడుగుతూ ఉండేవారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్లాంటర్స్ ఎక్కడ కొన్నారు, చాలా డిఫరెంట్గా ఉంది అని అడుగుతూ ఉండేవారు. చూసారా, ఇలా మీరు కూడా డిఫరెంట్గా మీ ఐడియాకి తగ్గట్టుగా మీ బాల్కనీని తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి షాప్స్లో మనం కొనుక్కున్నామంటే మనది డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనం చేసే గార్డెనింగ్. ఇదైతే నేను ఓన్గానే చేసుకున్నానండి. వీళ్ళు ఇంటీరియర్స్ కూడా చేస్తారు, బాల్కనీ గార్డెన్ మేకోవర్ కూడా చేస్తారు. మీకు అవసరమైతే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి. మనకి ఇలా గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కడో నర్సరీ మేళాను, ఎగ్జిబిషను అక్కడో మనకి కనిపిస్తూ ఉంటాయండి. కానీ ఇలా ఒకటే షాప్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇలా ప్లాంటర్స్ అన్ని ఐటమ్స్ కూడా మనకు ఒకటే ప్లేస్లో దొరుకుతుందండి. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేకుండా నర్సరీ కూడా ఉందండి పక్కకే. మీరందరూ తప్పకుండా చూడండి, ఈ షాప్ ఎలా ఉందో ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా తీసుకోండి. నేనైతే రెగ్యులర్గా ఇక్కడే అన్ని ఐటమ్స్ తీసుకుంటూ ఉంటానండి. సీడ్స్ నుంచి ప్లాంటర్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటానన్నమాట. కోకోపీట్ అన్నీ కూడా దొరుకుతాయండి. వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, మనకి మినియేచర్ గార్డెన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నమాట. ఇంకా మనం ఎంత డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు మన గార్డెన్ని అన్నది వీటిని బట్టి చేసుకోవచ్చండి. ఈ చూసారా చిన్న చిన్న ఐటమ్స్, ఇవన్నీ కూడా మినియేచర్ గార్డెన్ మనం చేసుకోవచ్చు అన్నమాట వీటితోటి. చూస్తుంటే వీటన్నిటినీ కొనేయాలనిపిస్తుంది కదండి, కానీ అన్నీ కొనుక్కోలేం కదండి. కొన్ని అయితే కొంటాము, మనకి నచ్చినవి కొన్ని కొనుక్కుందాం. చాలా బాగున్నాయి కదండి, చూడండి. ఇది చిన్న ఉయ్యాలలా ఉంది. ఈ ప్లాంటర్స్ టార్టాయిస్ ఎంత బాగుందో చూసారా. ప్రైజెస్ రీజనబుల్గానే ఉంటాయండి, డిస్కౌంట్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. సెరామిక్ అన్ని వెరైటీ ఉంది మనకి ఇక్కడ. ఎంత బాగున్నాయి చూసారా ఈ ప్లాంటర్స్,
అన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మనకి. మినియేచర్ గార్డెన్ తయారు చేసుకునేవి ఎంత బాగుందో చూసారా. చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. ఇది హర్లా పాట్స్ అండి. ఎంత మంచి కలర్స్ ఉన్నాయో చూసారా. పాట్స్ సెరామిక్ పాట్స్ అలా చూస్తూ ఉంటే ఇంకా మనకి ఎన్నైనా కొనాలనిపిస్తుంది కదండి. చాలా బాగుంది కలెక్షన్, ఒకసారి విజిట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది. ఇంకా ఆన్లైన్లో కూడా వీళ్ళు మనకి పంపిస్తారన్నమాట మనము సెలెక్ట్ చేసుకుంటే. ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా అనిపిస్తున్నాయి కదండి. ఈ షాప్ ఓనర్ నాగబాబు గారిని అడిగి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఈ షాప్ నేమ్ ఏంటండి? వనమాలి గార్డెన్స్ అండ్ ఇంటీరియర్స్. మీరు ఇంటీరియర్స్ కూడా చేస్తారు? అవును. మీ షాప్ చాలా బాగుందండి. నేను కూడా పార్ట్స్ చాలా తీసుకెళ్ళాను కదా మీ దగ్గర నుంచి. నా బాల్కనీ కూడా చాలా బాగా వచ్చింది మీ పార్ట్స్ వల్ల. ప్లాంట్స్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి మీ దాంట్లో పంపిస్తారా? ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏ స్టేట్ కైనా. చాలా మందికి మొక్కలంటే చాలా ఇష్టం. సో వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు వాళ్ళ బాల్కనీలో కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. కాకపోతే కంపల్సరీ ఇయర్లో వన్ టైం టూ టైం వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల వాళ్ళు మొక్కలు వేరే వాళ్ళకి నైబర్స్కి ఇవ్వడం లేకపోతే మేడ్కి ఇచ్చి వాటర్ చేయడము రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. సో అలా చేయడం వల్ల మేడే వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దానివల్ల వాళ్ళు మిస్మేనేజ్ చేసి వాళ్ళు వచ్చేటప్పటికి కొన్ని ప్లాంట్స్ చనిపోవడం జరుగుతుంది. మనం ఇంతకాలం పెంచినవి అలా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, అందరు ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటారు. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు మేము ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మేము ఒక సిస్టమ్ కనిపెట్టామండి. మేము మా కస్టమర్స్ కోసం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం ఒకటి మేము ఒక సిస్టమ్ అరేంజ్ చేసి పెట్టాము. అదేంటంటే ఇది మొబైల్ త్రూ మనం ప్లాంట్స్కి ఆన్ మొబైల్లో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ఇరిగేషన్ ద్వారా ఏంటంటే మనం ప్లాంట్స్కి మీరు వరల్డ్లో ఎక్కడున్నా సరే ప్లాంట్స్కి మనం వాటింగ్ చేసుకోవచ్చు. మొబైల్లో ఒక యాప్ ఉంటుందండి, ఆ యాప్లో మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే ప్లాంట్స్కి ఆన్ చేసుకుంటే వాటరింగ్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే వాటరింగ్ ఆగుతుంది. అలాగే మన దాంట్లో ఇంకో ఫెసిలిటీ ఉంటుంది. మనం ఆఫీస్లో బిజీగా ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉండి లేకపోతే బిజీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ప్లాంట్స్కి వాటర్ వేయడం మర్చిపోవాలి. సో దాంట్లో మనం ఏంటంటే టైం సెట్ చేసుకుంటే సో 15 మినిట్స్ అని లేదా 20 మినిట్స్ అని మనం చూసుకుని ఎంత టైం సరిపోతుందో చూసుకుని మనం టైం సెట్ చేసుకుంటే ఆ టైంకి వాటరింగ్ అవుతుంది. వాటరింగ్ అయిపోయి మళ్ళీ వాటర్ ఆ టైం అయిపోగానే వాటర్ అయిపోతుంది. సో దీంట్లో ఇంకా ఇమ్యూడిటీ సిస్టమ్ కూడా ఉంటుందండి. మన సమ్మర్లో కొంచెం ఇమ్యూడిటీ ఎక్కువ ఉంటుంది. మనకి అది టెంపరేచర్ రిపోర్ట్ కూడా మనకి మన మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా డ్రిప్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తాను. డ్రిప్ సిస్టమ్ ఎలా అంటే ఫస్ట్ మనం ట్యాప్కి అయితే ఇది మన ట్యాప్కి కనెక్ట్ చేస్తాం. ఇది ఈ అవుట్పుట్ వచ్చి మనం డ్రిప్కి ఇస్తాం అన్నమాట. డ్రిప్ సిస్టమ్ని ఇక్కడ నుంచి వాటర్ ఇలా తీసుకొని అది డ్రిప్ ద్వారా పంప్ చేస్తుంది. దీంట్లో మనకి మోటార్ ఉంటుంది, అలాగే దీన్ని కంట్రోల్ చేసే కంట్రోలర్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ కంట్రోలర్ మన యాప్కి మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేస్తే అది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసేది ఈ కంట్రోలర్ రిసీవ్ చేసుకుని మోటార్కి సిగ్నల్స్ పంపిస్తుంది అన్నమాట. పవర్ ఆన్ ఆఫ్ చేసేది దీని ద్వారా జరుగుతుంది అన్నమాట. ఇది మనం ఒక బాల్కనీలో చేసుకోవచ్చు, అలాగే విల్లాస్లో కూడా. విల్లాస్లో మొత్తం ప్లాంటేషన్ ఉంటుంది కదా, చుట్టూ ఇంటి చుట్టూ గార్డెనింగ్ ఉంటుంది కదా.
సో మనం 1 HP మోటార్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. చిన్న మోటార్ నుంచి 1 HP మోటార్ దాకా మనం ఈ కంట్రోలర్ చేయొచ్చు. ఇదండి మా కొత్తగా మేము సెట్ చేసి పెట్టిన సిస్టమ్. నేమ్ ఏంటండి? నేమ్ ఏమన్నందు? ఆటో వాటరింగ్ ఎలా వర్క్ చేస్తాయంటే, మనం ఈ పైప్ మన ట్యాప్ కి కనెక్ట్ చేసుకోగలిగితే, ట్యాప్ కనెక్ట్ చేసుకుంటా అంటే ఇన్ ద సెన్స్ మన వాటర్ సోర్స్ దీని నుంచి ఇవ్వాలి. మనం వాటర్ పంపించకపోతే అది ఎక్కడి నుంచి వాటర్ తీసుకుంటుంది? సో మనం ఇది ట్యాప్ కనివ్వచ్చు, లేదన్నా ఒక సింటాక్స్ ట్యాంక్ మనం కనెక్ట్ చేస్తే అది వాటర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంప్ చేస్తాం అన్నమాట. అది ఎలా లోన అనేది కంట్రోలర్ ఏం చేస్తుంది, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో అనేది కంట్రోల్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే, మనకు ఒక వైఫై కనెక్షన్ మన ప్రతి ఇంటికి ఈ రోజుల్లో కామన్ ఉంటుంది కాబట్టి, సో ఆ వైఫై కనెక్షన్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తానండి ఎలా వర్క్ చేస్తాడు. మనం ఆన్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు శాంపుల్ గా చూపించాలనండి. ఇది మామూలుగా ఇదంతా కూడా వాటర్ బ్యాలెన్స్ ఎక్కువ రిపర్స్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఈ పోర్స్ అంతా కరెక్ట్ గా అన్ని ప్లాంట్స్ కి ఈక్వల్ గా పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఆఫ్ చేస్తే ఆన్ ఆన్ చేస్తే ఇదంతా కామన్ అండి. మన ట్రిప్ అయితే ఎప్పటి నుంచో మన అందరికి తెలిసింది ట్రిప్ ఎలా పెడతారు. సో ఆన్ ఆఫ్ మనం వాటర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత బాగా వర్క్ చేస్తుందో. ఒక 100 ప్లాంట్స్ కోసం మనం ఒక 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఇది ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. వాటర్ గురించి చాలామందికి ఇది అవసరంగా కూడా ఉంటుందండి, వాళ్ళు మాత్రం తప్పకుండా పెట్టించుకోవాలి. ఇవి చూసారు ఎంత బాగున్నాయో, బర్త్డేస్కి గిఫ్ట్స్గా ఇవ్వడానికి మనకి పనికొస్తాయి ఇవన్నీను. బ్యాంబూ ప్లాంట్స్ అండి, లక్కీ బ్యాంబూ ప్లాంట్స్. ఇక్కడ దొరకని ఐటెం ఉండదండి గార్డెనింగ్కి సంబంధించి. చూస్తున్నారు కదా ఎంత మంచి వెరైటీ ఉందో, చూసారు కదా. మనం మొక్కల్ని పెంచడం ఒక ఎత్తు అయితే, వాటికి వాటరింగ్ చేయడం ఒక ఎత్తు అవుతుంది కదండి. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అదే కాబట్టి ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఇక్కడ దొరికిందండి. నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి, అడ్రస్ కూడా పెడతాను, షాప్ అడ్రస్. తప్పకుండా మీరు అవసరమైతే కన్సల్ట్ చేయండి. ఎంత బాగున్నాయో చూసారా స్టాట్యూస్, ఈ ప్లాంట్స్ చూసారా ఎంత యునిక్గా ఉన్నాయో. పోయిన్సెటియా ప్లాంట్ అండి, బుద్ధా. అలా చూస్తుంటే ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి. ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అండి, ఆగ్లోనిమా. ఈ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి, చూస్తున్నారు కదా. ఒక స్టాండ్ ఒక ప్లాంట్ పెడితేనే మొత్తం ఎంతో లుక్ వస్తుందండి. చూసారా ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇవన్నీ మంచి ప్లాంట్స్ అండి, రియల్ ప్లాంట్స్. ఇవి సక్లెంట్స్ పెట్టుకోవడానికండి, ఎంత బాగున్నాయండి. చిన్న చిన్న పాట్స్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇవి అన్నీ మినియేచర్ గార్డెన్స్ కూడా తయారు చేసుకోవడానికి
చాలా యునిక్ కలెక్షన్ అండి. ఈ పాట్స్ చూసారు ఎంత బాగున్నాయో, సెరామిక్ ఉంది. మన ఇంటికి తగ్గట్టుగా కలర్స్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎంత బాగున్నాయో కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ప్లాంట్స్ చూడండి, అన్ని రియల్ ప్లాంట్స్, మ్యాక్సిమం రియల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయి. అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి. అవుట్డోర్ ప్లాంట్స్ మీకు నర్సరీలో పక్కనే దొరుకుతాయండి. చాలా మంచి ప్లాంట్స్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇవి ఆర్టిఫిషియల్ గ్రీన్ ప్యానెల్స్ అండి. ఇవి ఏంటంటే మామూలుగా ఇంట్లో గార్డెనింగ్ చేసి వాళ్ళకి గార్డెనింగ్ చేసుకోవాల్సిన కొంతమందికి వాటరింగ్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలని చాలా ఉపయోగం. సో వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఈ గ్రీన్ ప్యానెల్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళు గ్రీనరీ ఉన్నట్టు మనం క్రియేట్ చేసి వాళ్ళకి మొత్తం డెకరేట్ చేసుకోవచ్చు. సౌకర్యానికి కానీ ఏదన్నా వాళ్ళకి సీవేజ్ వస్తుంది కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి కానీ గ్రీన్ ప్యానెల్స్ చాలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రైస్ అండి. ఇది టెన్ ఫిఫ్టీ పడుతుంది, పడుతుంది 650. అలాంటి ఒక్కో మోడల్ ఇలా అన్ని ప్లాంటర్స్ చాలా బాగున్నాయండి. మనీ ప్లాంట్స్ పెట్టారు చూసారా ప్లాంటర్స్లో. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదండి, ఎంత బాగున్నాయి. ఎంత బాగుందో చూడండి, మష్రూమ్. స్టాండ్స్లో పాట్స్ పెట్టడం బాగుంది కదండి. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇవి రియల్ ప్లాంట్స్. ఇవేంటండి, బల్కనీ డిజైనింగ్ ఎంత అండి ఇది కాస్ట్? 6,500. ఇది కిందది 5,800. వాటరింగ్ ట్యాంక్స్ కదండి, ఎంతండి ఇవి? 100 rupees. 100 rupees, బాగుంది. వాటరింగ్ ట్యాంక్స్, స్ప్రేయర్స్ ఎంతండి ఇది కాస్ట్? 350. మీ పవర్స్ పెట్టే స్ప్రేస్ ఇది ఎంతండి కాస్ట్? 80 rupees. సైజుని బట్టి ఉందా? 25 నుంచి స్టార్ట్. 20 అండి చిన్న. బర్త్డే గిఫ్ట్ కింద ఇలా మనం పాట్స్ ప్లాంట్స్ ఇలా ఇస్తే ఎంతో బాగుంటుంది కదండి. అంత డిఫరెంట్గా ఉన్నాయి చూసారా పాట్స్, చాలా బాగున్నాయి కదండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.
చాలా మంచి గిఫ్ట్ అవుతుందండి ఇది మనం కనుక గిఫ్ట్గా ఇస్తే ఎవరికైనా. లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయండి. వాటర్లో అలా కొంచెం వాటర్లో ఉంచితే చాలు ఎంత బాగానో పెరుగుతూ ఉంటాయి ఇవి. స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ పాట్ చూడండి ఎంత బాగుందో. ఎలా అండి కాస్ట్? ఇవి గ్లాస్ టేబుల్స్ అండి. 50 పర్ కేజీ. 250 పర్ కేజీ. మరి పింక్ అంతే ఇవి అంతే. మరి క్లాసిక్ పేపర్స్ ఇవి. అవి క్లాసిక్ పేపర్స్. ఇవి అన్పాలిష్. అన్పాలిష్. ఇవి ఎంత అండి? పాలిష్డ్ పాలిష్డ్ అండి. 150 పర్ కేజీ. ఓకే ఇవ్వండి. సరే ఇది కూడా అంతేనండి. 150కి ఇస్తారు కదా. ఇవేం పాట్స్ అండి? పర్లపాట్స్. సెరామిక్కేనా అండి? సెరామిక్. ఎంత అండి కాస్ట్ ఇది? చిన్న సైజ్. చిన్న సైజు? చిన్న సైజ్ 450. ఇవి గ్రో బ్యాగ్స్ అండి. పెద్దది 50 రూపీస్ ఉంది. దీని లైఫ్ 3 ఇయర్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ప్లాంట్స్ గ్రో చేయడానికి. చిన్నదేమో 30 రూపీస్ అన్నమాట. సీడ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా వర్మీ కంపోస్ట్ ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడ దొరకని వెరైటీ సీడ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ నేను తీసుకుంటూ ఉంటానని చెప్పాను కదా. పాట్స్ అండి ఎంత అండి? ఇవి పాట్స్ అండి. 550. సైజుని బట్టి. సైజ్ బట్టి క్వాలిటీ. 900. 650. సిరామిక్. ట్రీ ట్రంక్ని కట్ చేసినట్టు ఆ షేప్లో ఎంత బాగుందో చూడండి. పాట్ చూడటానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇవి. అదేంటండి కాస్ట్? ఈ పక్కకే నర్సరీ కూడా ఉందని చెప్పాను కదండి. ఇదేనండి నర్సరీ. నర్సరీ ముందు చూసారా ఎంత బాగుందో. బోగన్ విలియాస్ బ్లూమింగ్ తోటి రోడ్ పైన. ఇదేనండి నర్సరీ. కడియంలోంచి వచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. కడియంలో వీళ్ళకి మెయిన్ ఉంది. మెయిన్ ఇది బ్రాంచ్ అన్నమాట. మెయిన్ నర్సరీ కడియంలో ఉంది వీళ్ళది. చాలా మంచి ప్లాంట్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఒకసారి వచ్చామంటే మనకి ఒక ఐడియా వస్తుంది కదా, అందుకే మీకు చెప్తున్నాను. చాలా బాగున్నాయండి ప్లాంట్స్. హెల్తీగా కూడా ఉంటాయి. ఇక్కడ ఆటో వాటర్ సిస్టమ్ గురించి చూసాం కదండి. అది ఉంటే మనకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నా పర్వాలేదండి. మనం ఏ ఊరు వెళ్ళినా కూడా మనకి వాటర్ మొక్కలకు వచ్చేస్తుంది కదా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. చాలా బాగున్నాయి కదా.
అన్ని ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒకటే ప్లేస్లో దొరకడం చాలా తక్కువ కదండి. అది హెల్దీ ప్లాంట్స్, మంచి ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ప్రమోషనల్ వీడియో మాత్రం కాదండి, నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటానన్నమాట, అందుకని చెప్తున్నాను. నా బాల్కనీ గార్డెన్ కూడా చూసారు కదండి, అందులో ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడవే అని చెప్పాను కదా. ప్లాంటర్స్ కూడా చాలా బాగుంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఈ నర్సరీలో కూడా ప్లాంటర్స్ ఉంటాయి లోపల, నేను చూపించలేదు. మీకు నచ్చిన ఐటమ్స్ని మీరు తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ